డియర్ ఫార్మర్స్, ఈరోజు నల్లబెల్లి మండలం నర్సంపేట ఏరియా రైతు జంగం రాజు మన కళాశీలకు సంబంధించిన 807 అధిక చీడపల్లి తెగులు తట్టుకునే 807 అండ్ కుబేరు రెండు రకాలు నాటినామని ఇదివరకు గతంలో మనం వీడియో చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయింది. తర్వాత వాట్సాప్ గ్రూప్లో రైతుల గ్రూపులలో కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ ఒక 20 డేస్ నుంచి ఇతను ఇతనే రైతు జంగం రాజు ఇప్పటికీ 20 డేస్ వరకు స్ప్రేయింగ్ చేయలేదు, ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ చేయలేదు. ఒకసారి చూడండి, ఇంత స్ప్రేయింగ్ చేయకుండా కూడా మేము పదే పదే ఎందుకు చెప్తున్నామంటే 807 అండ్ కుబేరు ఎంత బాగున్నాయని ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి గమనించండి. క్రాప్ పరంగా చూడండి, క్రాప్ చూడండి, ఇది ఆశ్రేలి విలేజ్ నల్లబెల్లి మండలం ఆశ్రేలి. చూపించండి క్రాప్ చూపించండి, తీసుకురా దగ్గర తీసుకురా, చూపించు చూడండి క్రాప్ ఎట్లా ఉందో చూడండి. చిక్కటి క్రాప్, 20 డేస్ అవుతుంది స్ప్రేయింగ్ చేయకుండా. 807కు స్ప్రే చేయలేదు, తర్వాత ఈ కుబేరు కూడా స్ప్రే చేయలేదు. చూడండి ఎంత చిక్కటి క్రాపు, ఒక్కొక్క సైజు మామూలుగా కాయ బగ్గజా ఉన్నది, మినిమము 4-5, 6-7 ఇంచులు లేకున్నది. చూడండి కాయ చూడండి, ఒక్కొక్క కాయ ఎంత సైజు ఉందో క్రాప్ చూపించు, క్రాప్ చూపించు సార్. మీ అభిప్రాయం చెప్పండి, అక్కడే ఉండవు చూడు బ్యాక్ సైడ్. ఇది కలాస్ కంపెనీ కుబేర్ సీడు, చాలా బాగున్నది. ఒక చెట్టుకు మినిమం 1.5-2 కేజీ ఉన్నది. ఇప్పుడున్న త్రిప్స్ వాతావరణం కూడా 20 రోజులు అవుతుంది నేను స్ప్రే చేయక కూడా, మంచి గ్రోతింగ్ ఉన్నది. ఒక చెట్టుకు 2 కిలోల క్రాప్ వచ్చింది, మంచి సీడు, రైతులందరూ పెట్టుకోవచ్చు. ఒకసారి క్రాప్ చూడండి ఎంత బాగుందో, కలర్ కానీ సైజు కానీ. చెప్తున్నా ముడత రకాలు పెట్టుకునే ప్రతి ఫార్మరు ఖచ్చితంగా ఇది పర్కాల ఏరియాలో మంచి సూటబుల్ రైతు కూడా పెట్టుకునే సీడు, మంచి సీడు, ప్రతి ఫార్మర్ వేసుకోవచ్చు. చూడండి ఎంత క్రాప్, చిక్కడ క్రాప్ ఉందో ఈ కొమ్మది, ఈ చూడు ఒక కొమ్మకి ఎట్లుంది చూడండి, చిక్కడ క్రాప్ ఎంత బాగుందో చూడండి. లాస్ట్ వరకు వచ్చా కూడా సైజ్ తగ్గలేదు చూడండి, అంత అంత ఎత్తు పెరిగినా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది రేపు పొద్దున మనము దీన్ని ఫీల్డ్లో రైతు పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహిస్తున్నాము, కావున తప్పకుండా ఈ చుట్టుపక్కల రైతులు వచ్చి దీన్ని విజయవంత చూసి వెళ్ళగలరని మా యొక్క మనవి. క్రాప్ చూపించు, క్రాప్ అట్లా అది చూపించన్న రాజన్న, చూపించు అట్లా చూపించుకుంటా బావు, అట్లా బావు చూడండి పాయ, ఇది ఒక పాయ దొక్కినాం ఇప్పుడు ఎంత క్రాప్, చిక్కడ క్రాప్ ఉందో చూపించు. చాలా బాగుంది సైజు కానీ కలర్ కానీ ట్రిప్స్ కానీ. ఈ యొక్క కొమ్మ చూడండి, ఒక కొమ్మ ఇప్పుడు ఇది అది లేపట క్రాప్ నిమిషం విడిచిపెట్టి వదలు, ఇది చూడండి చెయ్యి పదలు చూడండి అది ఎట్లా కాసిందో చూడండి. ఆ చెట్టు చూపించు రాజు, ఇగో ఈ చెట్ల మొత్తం ఏ చెట్టు అని చూపించాను ఒక్కసారికి చూపించు చూడండి ఎట్లా క్రాప్ ఎంత దగ్గర ఉందో, ఇది కనుపు కనుపు ఎంత దగ్గర ఉందో చూడండి. హాఫ్ ఇంచ్ ఉంది. కళాశీడ్ సంబంధించిన కుబేర్ ఇది ప్రతి రైతు వేసుకోవచ్చు, ఇది లైట్ ముడత రకం బ్యాడిక రకము, ఖచ్చితంగా దీన్ని వేసుకొని అధిక దిగుబడి అధిక రాబడి సాధించగలని మా యొక్క మనవి. చూడండి రేపు పొద్దున కూడా మేము ఫీల్డ్ కండక్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా వచ్చి ఈ ఏరియా ఉన్న రైతులు కానీ చుట్టుపక్కల రైతులు కానీ వచ్చి ఈ రెండు చెల్లెలను చూడండి, 807 ఈ కుబేరు. క్రాప్ ఇది గిట్లా రాస్తే రైతు అసలు ఫుల్ హ్యాపీ, బ్రహ్మాండంగా వచ్చింది, మామూలుగా లేదు ఏ చెట్టు కూడా. 1.5-2 కిలోలు కాసింది, బాగున్నాయి. 20 డేస్ నుంచి అంత రైతుకు అంటే వీలు కాక, అంటే కొంచెము బాగా వర్క్ ఉండడం వల్ల వీలు కాక 20 డేస్ నుంచి స్ప్రేయింగ్ లేదు, ఎనీ స్ప్రేయింగ్ అంటే తోట పైన అసలు ఇంత మామూలు 100 రూపాయల మందు కూడా కొట్టలేదు. అయినా కూడా వైరస్ పరంగా చూడండి, గమనించండి మీరు వైరస్ పరంగా చూడండి ఎంత క్లియర్గా ఉందో, వైరస్ లేకుండా 20 డేస్ అంటే చూడండి. మామూలుగా మనం 3 రోజులకు ఒకసారి పంపు కొడుతున్నాం, కానీ ఇది 20 డేస్ నుంచి కూడా స్ప్రేయింగ్ చేయకుండా కూడా క్రాప్ చూడండి ఎలా ఉందో. Продолжение следует...